హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏవిడలు మన జడపోత్రం ఊర్వశి అండ్ అట్టకతి దినేష్ యాక్ట్ చేసి తమిళ్లో వచ్చిన జే బేబీ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది. లైక్ ఒక మంచి ఎమోషనల్ డ్రామా. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఊర్వశి, సో తనకి 5 మంది పిల్లలు అయితే ఉంటారు. సో అందులో 2 అబ్బాయిలు అయితే ఉంటారు. సో పెద్ద అబ్బాయి వచ్చేసి తనైతే పెయింటర్గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు. అండ్ 2 అబ్బాయి వచ్చేసి తనైతే ఒక షేర్ ఆటో డ్రైవర్గా అయితే ఉంటాడు. సో బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, సో ఆ 2 అన్నతమ్ములకి కొంచెం పడదనమాట. సో వాళ్ళిద్దరికి ఒక ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళకి గొడవలనే జరుగుతుంటాయి. సో వాళ్ళ రిలేషన్షిప్ అనేది అంత మంచిగా అయితే ఉండదు. అండ్ సడన్గా ఆ 2 అన్నతమ్ములకి ఒక కాల్ వస్తుంది. లైక్ ఆ కాల్ అంటే కనుక లైక్ తమిళనాడు నుంచి ఒక పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకైతే కాల్ వస్తుంది. లైక్ అదేంటంటే కనుక లైక్ మీ మదర్ని మీరు ఎప్పుడు కలిసారని చెప్పి ఆ 2 బ్రదర్స్ని అడుగుతారు. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, లైక్ ఒక అతను ఏమంటాడు, లైక్ నేను 3 డేస్ బ్యాక్ అయితే కలిసాను అంటాడు. అండ్ ఇంకొక అతను ఏంటంటే, నేను 1 వీక్ బ్యాక్ అయితే కలిసానని చెప్తాడు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, లైక్ వాళ్ళ అమ్మ కనిపించకుండా వెళ్ళిపోతుంది. సో అది కూడా కోల్కతా వెస్ట్ బెంగాల్కి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. సో కలకత్తాలో ఉన్న పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి అప్పుడు చెన్నైకి, సో తమిళనాడు ఉండే ఒక పోలీస్ స్టేషన్కి అయితే కాల్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఆ 2 అన్నతమ్ములు వాళ్ళ అమ్మని తీసుకురావడానికి వాళ్ళైతే కోల్కతాకి అయితే వెళ్తారు. సో అసలు ఆ జర్నీలో వాళ్ళు ఏం తెలుసుకున్నారు అండ్ ఫైనల్గా వాళ్ళ అమ్మ వాళ్ళకి దొరికిందా లేదా అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, లైక్ ఈ మూవీ స్టోరీ, లైక్ ఈ మూవీ స్టోరీ మనం చూసుకుంటే కనుక ఈ మూవీ వచ్చేసి ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఈ మూవీని అయితే తీయడం జరిగింది. లైక్ ఒక ఎమోషనల్ డ్రామా అనమాట. ఎస్పెషల్లీ 2 అన్నతమ్ముల మధ్యలో గొడవ వస్తే మదర్ ఎలాంటి రోల్ అయితే ప్లే చేస్తుంది అండ్ అనేది మిగతా స్టోరీ అనమాట. సో మన రియల్ లైఫ్లో కూడా చాలామంది చూస్తుంటారు, లైక్ ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పుడు కొట్టుకుంటే లైక్ వాళ్ళ మదర్ ఎవరికి సపోర్ట్ చేయాలి. సో ఆ ఇష్యూని కానీ చూసుకుంటే కనుక చాలా న్యూట్రల్గా అయితే సాల్వ్ చేయాలన్నమాట. సో ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఈ స్టోరీని అయితే తీయడం జరిగింది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ మెజారిటీ ఆఫ్ ద సీన్స్ మనకైతే ఓకే, పర్వాలేదు అని అనిపిస్తుంది. అండ్ లాస్ట్ 20 మినిట్స్ అయితే బాగుంది. లాస్ట్ ఒక 20 మినిట్స్ అయితే మూవీ ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ ఊర్వశి కానీ అండ్ పెద్ద కొడుకు క్యారెక్టర్ ప్లే చేసిన తను కానీ అటకతి దినేష్ కానీ అండ్ కూతుర్లు కానీ కోడలు కానీ అండ్ మనవడి మనవరాలు కానీ, సో అందరూ వాళ్ళ రోల్స్ దగ్గర అయితే బాగానే చేస్తారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు ఊర్వశి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆకాశమని ఎదురా తర్వాత తనకి ఒక మంచి రోల్ అయితే పడింది. లైక్ మూవీస్లో మనం చెప్తుంటాం అనమాట, లైక్ హీరోలకి లైక్ 1 మ్యాన్ షో అని చెప్పి, బట్ ఈ మూవీలో ఒక 1 ఉమెన్ షో అనమాట. లైక్ కామెడీ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్లో కానీ అన్నిట్లో ఆదేశాలు తన బెస్ట్ అయితే ఇచ్చింది. అండ్ మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ దగ్గర అయితే బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే సాంగ్స్ బాగానే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అండ్ ఎస్పెషల్లీ మా కోల్కతాకి కొంచెం స్టోరీ షిఫ్ట్ అయినప్పుడు, సో అక్కడ క్యాప్చర్ చేసిన విధానం కూడా అండ్ బెంగాలీ డైలాగ్స్ కానీ, సో ఆ బెంగాలీ ఆంబియన్స్ని క్యాప్చర్ చేసిన విధానం కూడా అయితే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక, లైక్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే లైక్ మనకి మెజారిటీ ఆఫ్ ద సీన్స్ బాగానే అనిపిస్తుంది, బట్ ఇంకా కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లైక్ ఈ స్టోరీలోనే దమ్ ఉంది, లైక్ ఇందులో ఒక ఎమోషన్ ఉంది అండ్ ఒక ఎమోషనల్ డ్రామా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ కూడా ఉంది. లైక్ వాళ్ళ మదర్ ఎందుకు వెళ్ళిపోయింది, ఫైనల్గా వాళ్ళ మదర్ దొరికిందా లేదా అని చెప్పి ఆ జర్నీ ఉంటుంది కదా. సో కథలోనే కొంచెం ఎమోషన్ స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్పుంటే బాగుంటుంది. లైక్ ఈ మూవీ కొంచెం ఆన్ ఆఫ్ టైప్లో వెళ్తాయి అనమాట. లైక్ కొన్ని సీన్స్ మనకి బాగుంటాయి అండ్ కొన్ని సీన్స్ మనకైతే బోర్ అయితే కొడతాయి, బట్ స్క్రీన్ ప్లే ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక హైలో కూడా తీసుకెళ్లే కథ అనమాట. లైక్ మనకు ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది కథలోనే ఉంది, అసలు వాళ్ళ అమ్మ ఎందుకో కోల్కతాకి వెళ్ళింది అండ్ ఫైనల్గా వాళ్ళ అమ్మ దొరికిందా లేదా అని చెప్పి ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ అనేది. దాంతో స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం బెటర్గా చెప్పుకుంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే కనుక, లైక్ ఈ మూవీ మొత్తం చూసినప్పుడు మనకి ఇదొక ఒక మెసేజ్ మూవీ అన్నట్టు మనకి అనిపిస్తుంది. మళ్ళీ అన్నతమ్ములు కలిసి ఉండాలి, గొడవలు పెట్టుకోవద్దు అన్నట్టు కొంచెం ఆ మెసేజ్ని మనకి కొంచెం టూ మచ్ అని చెప్పి అనిపించింది అనమాట. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగానే ఉంది, చూడొచ్చు. లైక్ ఒక మంచి ఎమోషనల్ డ్రామా. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. ఏ విడ మీ నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.